విచ్చేసినటువంటి బావాల మండల ప్రధాన కార్యదర్శి సతీష్ గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ గారికి, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి జిల్లా రాళ్లవండి మహేందర్ గారికి, జిల్లా ఉపాధ్యక్షులు ముకుందరావు గారికి, మరి అదేవిధంగా గ్రామస్తులైనటువంటి దేవేందర్ రెడ్డి గారికి, అనిల్ గారికి, ప్రభాకర్ గారికి, రవిరెడ్డి గారికి, రాజారెడ్డి పెద్దకాపు గారికి, దీప గారికి, ఉషన్న గారికి, ఏవన్ గారికి, విజేందర్ గారికి, పత్రికా మిత్రులకు, మహిళా సోదరిమణులకు, యువకులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరు నా యొక్క నమస్కారాలు. నిజంగా సవర్గం అనే ఊరు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ఆనుకొని ఉన్న అభివృద్ధిలో ఎంత అన్యాయానికి గురైందో మీకు కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఈనాటి ఆపద్ధర్మ మంత్రి జోగురామన్న గారు ఏమేం ఆదేశించారో మీ అందరికీ తెలుసు. 4.5 సంవత్సరాలైంది మంత్రిగా పనిచేసి ఎందుకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని సరియైన రీతిలో నిలుపుకోలేదో ఈరోజు జోగురామన్న గారు సమర్గా ప్రజలకు సమాధానం చెప్పాలా? కానీ వాళ్ళకు మీరు సంబంధం లేవట. 3 సార్లు గెలిపించిండు, ఒకసారి మంత్రి చేసిండు, ఇంకొకసారి ఉండేయమంటాడు. అంటే నీకు 3 సార్లు గెలిపించింది, ఒకసారి మంత్రి అయింది, నువ్వు లెక్క మాత్రం చెప్పుతున్నందుకు సిద్ధంగా లేవు. ఏం పాపం చేసేది సవర్గం దళితులు? ఏం పాపం చేసేది ఇక్కడ భూమి లేనటువంటి దళితులు? ఎందుకు వాళ్ళకు నీకు భూములు ఇప్పడానికి మనసు రాలేదు? చాలా గొప్పగా చెప్పినావు కదా, రేపు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే భూములు ఇస్తా అందరికని. మరి ఆ దళిత సోదరుడు నీకు ఏం పాపం చేసిండ్రు? నీకు ఓట్లు వేసే వాళ్ళు చేసినటువంటి పాపమా? నువ్వు అందుకొరకే వాళ్లకు భూములు ఇప్పలేదా? ఈరోజు సవర్గం దళితులకు నువ్వు సమాధానం చెప్పాలి.
జిల్లా కేంద్రానికి ఆనుకున్నటువంటి ఈ సవర్గం గ్రామ పంచాయతీలో తాగడానికి కూడా ఒక సందర్భంలో నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఆ రోజు నాకు సవర్గం నుంచి ఫోన్ వస్తే నేను నా మంచినీటి ట్యాంకర్ల ద్వారా ఇక్కడ నీళ్లు పంపిన సంగతి మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నా. తెలిసిన వ్యక్తి చేయాల్సినటువంటి పనులు ఇవన్నీ, కానీ ఓడిపోయిన వ్యక్తిగా నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఏ రోజు ఇంట్లో కూర్చుని బాధపడలేదు. ప్రజా సమస్యల కొరకు పోరాటం చేసిన, ప్రజల కష్టాలు దూరం కావడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిన నా వంతు ప్రయత్నంగా ప్రజల పక్షాన ఈ 4.5 సంవత్సరాలు నిలబడే ప్రయత్నం చేసిన ఈ రోజు జోగరామన్న గారు నిన్న మాట్లాడతాడు, పాయల్ శంకర్ కు 4.5 ఏళ్ళు ప్రజలతో సంబంధం ఉండదు, ఎన్నికలలో మాత్రమే వస్తాడట. ఈ సవర్గామనుణ్ణి జోగురామన్న గారికి తూటిగాడగా దర్చుకున్నా. జోగురామన్న, నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ 4.5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఎవరున్నారో, హైదరాబాద్ ఏసీ రూముల కూర్చుండి కోట్ల రూపాయలు ఎవరు సంపాదించిందో లెక్కలు వేసాను. హైదరాబాద్ చెప్పారంటే ఏ గ్రామంలోనైనా నిజంగా ఈ రోజున మాట్లాడుతున్న మాటలకు, నువ్వు చేస్తున్నటువంటి చేతులకు ఊసలు వెళ్ళి కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తా ఉన్నది. ఇక్కడ ఈ సవరగా గ్రామంలో మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి, కట్టుకున్న వాళ్లకు బిల్లును ఇప్పలేనటువంటి పరిస్థితి, రోడ్డు మీద రోడేసి బిల్లును లేపుకున్నారు. ఎంత అవినీతి కార్యక్రమాలు జరిగినాయో రేపు ఎమ్మెల్యేకి గెలిచిన తర్వాత అధికారులను రేపు ఇక్కడికి తీసుకొచ్చి మీ దగ్గర జరిగిన అక్రమాలని నేను బయటకు తీస్తాను. ఎవరెవరు దేంట్లో ఎంత దోచుకున్నాడో, కాగితాలతో సహా లెక్కలతో సహా ఇల్లులకు రేపు ఆ విషయాలు చెప్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులకు చెప్తున్నా, చాలా అన్యాయం జరిగింది మీకు. టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మోసం చేసింది, గతంలో పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. దళితులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 100 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఎందుకు ఈ దళితులకు సహాయం దొరకలేదు? సవర్గం దళితులు ఏం పాపం చేసుకున్నారు? కానీ రేపు నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒక ఇల్లు కూడా తప్పిపోకుండా వాళ్ళందరికీ సహాయం చేపించే బాధ్యత నాది అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా 72 సర్వే నంబర్లో ఇక్కడ పట్టాలు ఇచ్చిండ్రు. సవర్గాములు కనిపించే వాళ్లకు సవర్గాముల పట్టాలు ఇస్తారు. సవర్గాముల పట్టాలు ఇస్తే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి 1 లక్ష 2 లక్షల లంచాలు తీసుకొని పట్టాలు ఇస్తారు. కానీ ఇక్కడ భూమి లేని వాళ్లకు పట్టాలు ఇయ్యరు. ఈ సవర్గం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, గతంలో జోగురామన్న ఇచ్చినటువంటి బోకస్ పట్టాలన్నీ క్యాన్సల్ చేపించే బాధ్యత నాది. ఈ సవర్గం మీ ఊళ్ళో ఎవరికైతే పట్టాలు భూములు లేవు వాళ్ళందరికీ ప్లాట్ ఇచ్చిన తర్వాతనే మిగిలితే వేరే వాళ్ళు ఎవరికన్నా ఇస్తాం. కానీ మొదలుగా మీ ఊరికి దక్కాలి, మీ ఊరికి రావాల్సిన వాట, మీకు జరగాల్సినటువంటి న్యాయం జరగకుండా ఎక్కడో 1 లక్ష రూపాయలు లంచాదిస్తూ పట్టాలు ఇచ్చిండ్రు. ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను ఒక మధ్య పేద తరగతి కుటుంబంలో చూసిన వ్యక్తిని. నాకు బాధలంటే ఏమో తెలుసు, నాకు కష్టాలంటే ఏమో తెలుసు. నేను పేదల కష్టాలు దూరం చేయాలన్న ఒక ప్రయత్నంతో రాజకీయాలు చేస్తున్నా, నీతిగల రాజకీయాలు చేయాలనుకుంటున్నా, విలువలతో బతికి నలుగురికి సహాయం చేయాలనుకుంటున్నా. ఎందరో మందికి ఓట్లేశారు, ఇప్పటి వరకు ఎన్నో రాజకీయ పార్టీలకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి పాయల్ శంకర్ అని నాకు అవకాశం ఇచ్చి చూడండి, పరిపాలన అంటే ఏ రకంగా ఉంటుంది, రాజకీయ వ్యవహారాలు ఏ రకంగా జరగాలి, నీతిగా పరిపాలన ఏ రకంగా ఉండాలి, సేవా కార్యక్రమాలు అంటే ఎట్లుంటాయో నేను ఎది చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ శ్మశాన వాటిక గురించి చెప్పారు. శ్మశాన వాటిక సంబంధించినటువంటి విషయం రేపు నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చే బాధ్యత నాది. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళు ఎందరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నేను కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఇల్లు కట్టిస్తాను. ఈ గ్రామంలో దాదాపు 150 నుంచి 200 మంది ఖాళీగా ఉన్నారు పిల్లలు. వాళ్ళకి ఎక్కడ కూడా పని లేదు, ఉపాధి అవకాశాలు లేవు. తల్లిదండ్రులు ఆశపడ్డారు,
మన తెలంగాణ మనకు వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని. కానీ ఇప్పటి వరకు ఈ టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఎక్కడా కూడా ఉపాధి కల్పించలేదు. అందుకొరకే నేను వాళ్ళందరి కొరకు ఒక ఆలోచన చేస్తున్నా. రేపు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆదిలాబాద్ లో కనీసం 10 నుంచి 15 వేల మందికి 4 పెద్ద మెగా ఫ్యాక్టరీలు తీసుకొచ్చి వాళ్ళందరికీ ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటా. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా నేను ఏ రకంగా ప్రజలతో ఉన్నా మీ అందరికీ తెలుసు. గెలిచిన వ్యక్తులు ఏ రకంగా ఉన్నారో మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులందరికీ 2 లక్షల రూపాయల రుణమాఫీ జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సోదరి మనుల బాధల్లో ఉన్నారు. డ్వాక్రా మహిళ సోదరి మనులు లోన్లు తీసుకున్నప్పుడు కట్టలేనటువంటి పరిస్థితి, వడ్డీ కట్టలేనటువంటి పరిస్థితి, బ్యాంకు వాళ్ళు పెడుతున్నటువంటి ఇబ్బంది కూడా చాలా ఉన్నది. డ్వాక్రా మహిళలందరి కొరకు నేను ఒక ఆలోచన చేస్తున్నా. రేపు బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ పాడి పరిశ్రమ గురించి, ఎవరికైతే వాళ్ళు కనీస వ్యవసాయ భూమి లేదో, మరి ఎవరికైతే ఇప్పుడు బర్లు కానీ మిగతా జీవనోపాధి కొనుక్కొని వాళ్ళకు జీవనోపాధి గడుస్తున్నారో వాళ్ళందరి కొరకు రేపు ఖచ్చితంగా భూమిని ఇచ్చే ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. చివరికి మీ అందరిని కోరుకునేది ఒకటే, నేను ప్రజల కొరకు పనిచేస్తున్నా. నేను మిగతా వాళ్ళ తీరు రాజకీయాలలో డబ్బులు సంపాదించడానికి లేదు, మిగతా వాళ్ళ తీరు రాజకీయాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి లేదు. నీతితో మేము ముందుకు వెళ్తున్నా, నిజాయితీతో పనిచేయాలనుకుంటున్నా. కాబట్టి మీరంతా కూడా కమలం పొగొట్టుకు ఓటేసి రేపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించండి. మీకు ఎవరికి ఎక్కడ ఏ పని ఉన్నా అర్ధరాత్రి 12 అయినా సరే మీరు ఎవరైనా నాకు డైరెక్ట్ గా ఫోన్ చేసి మాట్లాడచ్చు, డైరెక్ట్ గా నా దగ్గరకు వచ్చి ఏ పని కొరకైనా నా దగ్గరికి రావచ్చు. మీరు ఎటువంటి సంకోచాలు మీకు అవసరం లేదు, ఎటువంటి అనుమానాలు కూడా మీకు అవసరం లేదు. మీరెవరన్నా నా దగ్గర వచ్చి ఏ పని కొరకు అడిగినా నేను కాదనకుండా చేసే బాధ్యత నాది. మరొకసారి పేరు పేరున అందరికి కూడా డబ్బు వాయిద్యాలతో మమ్మల్ని స్వాగతం పెరిగినందుకు గ్రామస్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు సన్మానం చేస్తున్నారు. దేవేంద్ర గారు గ్రామస్తులందరూ తరఫున చరణ్ గారికి చరణ్ గారు నర్సయ్య గారికి సంజన్నకు రాయేశ్వర్ గారికి తుమ్మగూడ యూత్ లీడర్ సతీష్ ఎక్కడున్నా అక్కిమల్ల ఆశన్న గారికి, అతని ఆడపడుచులు ముందరికి రావాలి. కను శంకరన్న గంగు గారికి, ఆశమ్మ గారికి, లక్ష్మి ఆశక్క సతీష్ కు రవిరెడ్డి గారు పూలమాలతో సన్మానము.
అనిల్ అనిల్ ఎమ్మడి సతీష్ మండల ప్రధాన కార్యదర్శి గారిని అనిల్ తో అనిల్ పూలమాలతో సన్మానం చేస్తున్నారు. కమలం పూకే